చిత్తశుద్ధి లేని శివ పూజ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సింహాచలం అప్పన్న చందనోత్సవాన్ని ఇంత ప్రణాళిక రహితంగా నిర్వహించడం ఎప్పుడైనా చూశామని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య భక్తుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. వేల రూపాయల ఖర్చుతో వచ్చిన సామాన్య భక్తులకు దర్శనం ఏర్పాటు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇతర హిందూ ఆలయాల ఆర్థిక పరిస్థితిని ఈ ప్రభుత్వం కుంగదీస్తుందని ఆరోపించారు. హిందువుల మనోభావాలకు తగ్గట్లు వ్యవహరించకపోతే బీజేపీ ఊరుకోదని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. లేదా పవిత్ర ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ప్రతి సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి తప్పుల మీద తప్పులు చేయడం జరుగుతుంది. ఈ మధ్య గుంటూరులో రంజాన్ మాసానికి సంబంధించి గుంటూరు కార్పొరేషన్ అన్ని మతాలు కలిసి చెల్లించేటువంటి పన్నుల నుంచి 20 లక్షల రూపాయలు విందులకు రంజాన్ ఏర్పాట్లకు ఖర్చు చేశారు. భక్తులు ఎవరైతే హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు హుండీలో ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? విశాఖపట్నంలో జరిగినటువంటి అప్పన్న స్వామి చందన ఏర్పాటులో ఈ ప్రభుత్వం భగవంతుడు అదేవిధంగా భక్తుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టాలి. తక్షణ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వానికి ప్రజలతో కలిసి సరైన సమయంలో బుద్ధి చెబుతుందని వైసీపీ ప్రభుత్వానికి అధికారులకు బీజేపీ హెచ్చరిస్తోంది. అధికారులు